దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. సందేహ నివారణి అనే ఒక కాన్సెప్ట్లో ఈ నెల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మన టీవీకి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, వాటికి అన్నిటికీ మనం సమాధానంగా చూసుకుంటున్నాం. గురుగారు, ఈ నవగ్రహాలు చుట్టిన తర్వాత కాలు కడుక్కోవాలా? మొదటి ప్రశ్న. ఇది ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పే బదులు మల్టిపుల్గా ఒకటే సబ్జెక్ట్కి రిలేటెడ్ కాబట్టి అన్నీ కలిపి చెప్తాను. నవగ్రహాలు శివాలయంలోనే ఎందుకు ఉంటాయి? మళ్ళీ నవగ్రహాలకి శివుడికి ఏం సంబంధం? ఈ మూడు ప్రశ్నలు, ఈ మూడు ప్రశ్నలకి ఒక సమాధానంగా మనం చెప్పవచ్చు. శివుడికి నవగ్రహాలకి ఉన్నటువంటి సంబంధం ఏమంటే, గ్రహముల యొక్క మూలం సూర్యుడు, సూర్యుడికి అధిపతి అయినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే వారి యొక్క శాసనం మీదనే ఈ యొక్క నవగ్రహాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒక గ్రహానికి ఉంటే అధిష్టాన దేవతలను నియమిస్తాడు కూడా పరమేశ్వరుడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుని ఆదేశానుసారమే సంచరిస్తాయి. కాబట్టి ఇది నేను చెప్పట్లేదు, పురాణాలు చెప్తున్నాయి. నవగ్రహాలు ఎక్కువ శివాలయంలో ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. పరమేశ్వరు అనుగ్రహంతో మనపై ఉండే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అందుకే ఇతర ఆలయాల కంటే కూడా శివాలయంలో ఎక్కువ శాతం ఉంటుంది. ఇది నవగ్రహాలు శివాలయంలో ఎందుకు ఉంటుందని చెప్పడానికి. నవగ్రహాలకి సంబంధం ఏమిటి అన్నాడు. శివుడికి ఉన్నటువంటి సంబంధం ఉంది చెప్పేశాం. నవగ్రహాలు చుట్టూ తిరిగితే ఏమవుతుంది? నవగ్రహాలు చుట్టూ తిరిగితే ఏమవుతుంది? గ్రహదోషం నివారణ అవుతుంది. ఇందులో పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ఇంతకుముందు అన్ని దేవాలయాల్లోనూ నవగ్రహాలు ఇప్పుడు అయ్యింది. ఇంతకుముందు శివాలయంలోనూ వైష్ణవాలయంలోనే ఉండేది, ఇప్పుడు ప్రతి దేవాలయంలోనూ ఉంటుంది. కాబట్టి వ్యక్తులు జాతకాలని నవగ్రహ స్థానాలని బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి శాస్త్రాలు పెరుగుంటున్నాయి. కాబట్టి నవగ్రహాలు అంటే ఒక భయం అందరికీ, వచ్చేస్తే నాకు అనుగ్రహం వచ్చేస్తుందని. తర్వాత నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు కడుక్కోవాలని అది ఒక అపోహగా ఒకటి చెప్తున్నారు. ఏమండి, నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు కడుక్కుంటారంటే ఆ నవగ్రహ దేవాలయమే ఆ దేవాలయంలో ఉంచరు ఎవరు కూడా, అది చెడు. అయితే కాలు కడుక్కోవడం అనేది అది ఎవరు చెప్పలేదు, శాస్త్ర ప్రమాణమే లేదు. అందులో ఓ శని భగవానుడు, ఓ శని, మిగతా గ్రహాలు కంటే శని అనే ఒక భయం ఉంటుంది. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శనైశ్వరాయ నమః. ఆయనకేం చెప్పాడు, శనిభాదా వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాథాయతే నమ. ఆ భూతనాథుడు ఎవరు? ఆ యొక్క శివుడు. ఆ శివుడి యొక్క అధిపతిగా ఉన్నటువంటి ఆ శనీశ్వరుడు తన శబ్దాన్ని తన యొక్క గ్రహంలో ఒకడికి ఇచ్చేశారు. కాబట్టి శని భగవానుని ఈశ్వరుణ్ణి చుట్టిన తర్వాత కాలు కడిగితే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా మీరునే నిర్ణయించుకోండి. ఏమో అయిపోతుంది, ఏమో ఏమి తీసుకోపోరండి. అనుగ్రహం మీలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని ఆయన స్వీకరించేస్తారు, అనుగ్రహాన్ని వర్షాన్ని ఇచ్చేస్తారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళి తిరిగిన తర్వాత కూర్చోమన్నారు. ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ పరిసర ప్రాంతాల్లో యొక్క అవగాహన, ఆ స్వామివారి యొక్క రేడియేషన్స్ అంతా కూడా మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని ఒకసారి బేరీ చేసుకొని నమస్కారం చేసుకుంటూ తిరిగి వెళ్ళేటప్పుడు అందరూ తైలాభిషేకం చేస్తానంటారు దేవుడు అని చెప్పేసి ఆ నవగ్రహాలన్నింటినీ అసహ్యంగా చేసేసి కనీసం దగ్గర కూడా పోకుండా చేయడం వల్లనే కాలు కడుక్కోవడం. నూనె అంటితే కాలు కడుక్కోవాలి, జారి పడతారనే దానికోసం కాలు కడుక్కోమన్నారే. కానీ శని భగవాన్ తిరిగిన తర్వాత కాలు కడుక్కోమని చెప్పలేదు ఎవరు. మీరు జారి పడకుండా ఉండడం కోసం, టెక్నికల్ కోసం కాలు కడుక్కోమన్నారు, అది కూడా కాసేపు అయ్యాక. కాబట్టి నవగ్రహాలకి ఈశ్వరుడు అధిపతి, నవగ్రహాలు చుట్టిన తర్వాత కాలు కడుక్కోకూడదు. ఎక్కువ శాతం నవగ్రహాల దేవాలయాలు శివుడాలయంలో ఉండడం ఎందుకంటే అధిపతి కాబట్టి ఆయన దేవాలయంలో ఉంది. అంతే, విజయవస్తువు.